అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. మహాజాతర జరగబోతున్న నేపథ్యంలో వనంలో నుంచి జనంలోకి సమ్మక్క సారక్క రాబోతుంది. దీనికి సంబంధించి మంత్రి సీతక్క మొదటిసారి జాతర నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని మంత్రి సీతక్కను అడుగుదాం. అక్క, ఒక మంత్రి హోదాలో మొదటిసారి జాతర చేస్తా ఉన్నారు, ఎలా ఉంది? ఏదేమైనా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి అప్పుడైనా ఎప్పుడైనా బాధ్యతగా చేస్తాం, బాధ్యతగా నిర్వర్తిస్తాం. రకరకాల ఉన్నాయి, అవన్నీ ఫేస్ చేస్తాం. తల్లుల యొక్క దయతోటి జాతరను సక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్, తాత్కాలిక బస్టాండ్ ఓపెన్ చేశారు. ఎన్ని బస్సులు ఉన్నాయి? దాదాపు ఎన్ని ఎకరాల్లో బస్సుకు సంబంధించినటువంటి హాల్టింగ్లు ఏర్పాటు చేశారు? దాదాపుగా అంటే 60 ఎకరాలలో బస్టాండ్ స్థలాన్ని ఏర్పాటు చేసినాము. ఇంకా కామారం కాడ కానీ ఇంక ఇక్కడ కానీ బస్టాండ్ ప్లేసెస్ ఉన్నాయి. బస్సులు ఎక్కువ పెంచుతా ఉన్నాం కాబట్టి విఐపీ పాసులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు పెట్టడం నేపథ్యంలో కొన్ని దిక్కుల బస్సులలో గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? గొడవలు ఎవరో కావాలని కాన్సెస్ట్లు పెట్టిస్తే మనం ఎవరూ ఏం చేయలేము. గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బస్సులు విపరీతంగా ఉన్నాయి. ఈ బస్సు కాకుండా ఇంకొక బస్సు ఎక్కచ్చు, కానీ కావాలని ఒక బురద జల్లడం కోసం ఆ బస్సు స్కీమ్ను రద్దు చేయాలని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని పనిచేస్తున్నారు. నేను అందుకనే అంటున్నా, పేదోళ్ళు ఎక్కే ఎర్ర బస్సును కూడా ఉచితంగా ఇవ్వకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ చాలా కుట్రలు చేసింది. అది అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వచ్చేవాళ్ళు, ఎక్కగలిగేటోళ్ళు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ప్రయాణం ఎక్కడి వరకైనా చేయవచ్చు. కాబట్టి ఎవరు ఎట్లాంటి ఆటంకాలు సృష్టించినా బస్సులలో వచ్చేటోళ్ళు బస్సులలో వస్తూనే ఉంటారు. సో ఈ మేడారం జాతరకి సంబంధించి సీతక్క అంటే సమ్మక్క లెక్క, సారాలమ్మ అంటే కొండ సురేఖ లెక్క అని మాట్లాడిన నేపథ్యం కావచ్చు, లేదా చూస్తున్న ప్రజలు కావచ్చు, ఇద్దరు కూడా మహిళా మంత్రులు ఉన్నారు జిల్లాకు సంబంధించి. సో జాతరకు సంబంధించి కొండ సురేఖ ఇంతవరకు కూడా ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. నిన్న మొన్న మేడిగడ్డకు సంబంధించి రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో కూడా కొండ సురేఖ లేదు. ఏ విధంగా చూస్తారు? అట్లా ఏం నేను అనుకోవడం లేదు. నేను ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తా. తల్లులతో పోల్చుకునేంత గొప్పోళ్ళం కాదు మేము. వాళ్ళ చరిత్ర వేరు, వాళ్ళ పోరాటాలు వేరు, వాళ్ళ త్యాగాలు వేరు. మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము. ఏదైనా మా శక్తి మేరకు కృషి చేస్తాం. ఆమె కొద్దిగా అనారోగ్యంగా ఉండొచ్చు, బహుశా అందుకనే రాలేదని మేము భావిస్తాం. సో చూడొచ్చు, అంటే ఇప్పటికే దాదాపు 100,000కు పైగా, ఏదైతే 50 లక్షలకు పైగా భక్తులు చేరుకోవడం జరిగింది. దర్శనాలు కూడా అయిపోయాయని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. మరోపక్క రేపు మహాజాతరకు దాదాపు 1,00,000కు పైగా వచ్చే భక్తులు ఉన్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు? ఏర్పాట్లన్నీ గతంలో ఎట్లయితే ఏర్పాట్లు చేస్తామో దానికంటే ఈసారి ముందుగా, నెల ముందుగానే మేము ఇచ్చినాము అన్ని ఏర్పాట్లు. బస్సుల సంఖ్యలు పెంచినాము, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ పెంచినాము, అదేవిధంగా లైటింగ్ ఎక్స్టెన్షన్ చేసినాము, పార్కులు పెంచినాము, క్యూ లైన్స్ పెంచినాము, ప్రతిదీ కూడా పెంచుకుంటూ వస్తున్నాము. ఈరోజు మరి అంబులెన్స్, బైక్ అంబులెన్స్లు కూడా దాదాపు 40 వరకు లైన్లోకి తీసుకురా అంటే ఓపెన్ చేయడం జరిగింది. అట్లా ప్రతి దగ్గర ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ, వాటర్ ట్యాంక్స్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేస్తాను వచ్చిపోయేటువంటి భక్తులు. గతంలో ఎప్పుడు కూడా ఇంతకుముందు 50 లక్షల మంది భక్తులు వచ్చిన చరిత్ర లేదు. ఇప్పటికే వారం ముందు, 15 రోజుల ముందే ఈ ప్రాంగణం అంతా కూడా జాతర ఒక అంటే నిండు జాతర రోజు ఎట్లయితే గుడారాలు ఉంటాయో ఈరోజు కూడా అట్లనే ఉన్నాయి మీరు చూస్తే. కాబట్టి మేము ఇంకా రోజు రోజుకు మెరుగుపరుచుకుంటున్నాం, రద్దీకి తగ్గట్టుగా అంచనా వేసుకొని ముందుకెళ్తాం. ఈరోజు 3 మంత్రులు ఇక్కడికి రావాల్సి ఉండే, ఎందుకోసం క్యాన్సిల్ అయింది? అసెంబ్లీ అనుకోకుండా ఎక్స్టెండ్ అయింది. ఈ రోజుకు వాయిదా పడడంతో వారి పర్యటన వాయిదా పడ్డది. రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా వస్తుంది. సో చూడొచ్చు, ఏదైతే 3 మంత్రులు ఈరోజు అసెంబ్లీ ఉండడం వల్ల మేడారం జాతరకి రాలేకపోయారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరికొద్ది రోజుల్లోనే వనంలో నుంచి జనంలోకి రాబోతున్నారు సమ్మక్క సారాలమ్మ. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా అటు మహిళలకు కావచ్చు, ఇటు పురుష భక్తులకు కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశాము. దాదాపు ఇప్పటికే 50 లక్షల మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. 1,00,000కి పైగా భక్తులు మహాజాతరకు వచ్చే ఉంది కాబట్టి వాళ్ళకు తగినట్లు ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క చెప్తా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.